అన్నదానం పాతిక క్వింటాల్ అనుకుంటుంది. శుక్రవారం పాతిక దాటుతుంది, మిగతా రోజుల్లో 15 పాతిక క్వింటాల్ పండుగ అని లేదు మా కమిటీ. మార్నింగ్ నుంచి ఇప్పుడు 10 కాడ నుంచి ఇంకా 4 ఒకనాడు 5 కూడా ఎంతమంది పని చేస్తారు మొత్తం? మొత్తం ఉంటారు ఒక 100 మంది. 100 మంది అక్కడ యాడ్ అయిపోతుంది. ఆడ 10 మంది, ఆడ 10 మంది. ఒక రోజుకి ఎన్ని క్వింటాల్ బియ్యం పడుతుంది? ఈ శుక్రవారం నాడు 5 క్వింటాల్ బియ్యం పడుతుంది. దాదాపు గుడికి 8000 మంది, రోజుకి 8000 మంది వస్తారు. 30 క్వింటాల్ ఇక అవన్నీ పెద్దవాళ్ళని అడగాలండి. మనం ఏ వంటలో కాదు, 30 క్వింటాల్ చెప్పారండి. మన శుక్రవారం 30 ఇవాళ 30. ఎందుకంటే శ్రావణ శుక్రవారం, ఇవాళ శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం కదా. ఇవాళ ఎంత మంది వస్తారో భక్తులు నరసింహ స్వామి దయ అది. ఎంతమంది ఒక భక్తుడి రూపంలో వచ్చిన మళ్ళీ మేళచ్చిరండి, భక్తుడి రూపంలో వచ్చింది నేను. అవును, ఇప్పుడు వీళ్ళంతా కూడా భక్తుడి రూపంలో అక్కడనే ఉంటాం అండి. అయితే ఎక్కడ పని చేసే వాళ్ళు అక్కడనే ఇంకా మొత్తం ప్రిపేర్ కాలే. అయినాక చిక్కులు లెక్క వేస్తే అప్పుడు తర్వాత. ఇప్పుడైతే మా ఊరికి సేవకే ఎక్కువ చేస్తాం. ఇది ఒకటే ఉందా అన్నదానం చేసిన ప్లేస్? ఇది ఒకటే, రెండు మూడు కౌంటర్లు నడుపుతాం జనం ఓటైన. మూడు కౌంటర్లు. మీరు ఏం చేస్తారు? అన్నం మిగిలితే నైట్ పెట్టుకొని తింటారు భక్తులు. అక్కడ నైట్ పండుకున్న వాళ్ళు అన్నం మిగిలినా వాళ్ళు మొత్తం కూరలు కనుక శుక్రవారం నాడు ఉపమా చేస్తాం. ఇంకా మిగతా రోజుల్లో మిగిలిన అన్నం తింటారు భక్తులు. అన్నీ ఉంటారు. రోజు రోజు భక్తులు పెరుగుతున్నారా? పెరుగుతుంది. రోజు రోజు పెరగటం కానీ తగ్గటం లేదు. ఎక్కువ పెరుగుదలే కానీ ఇంతవరకు తగ్గుదల లేదు. 7 క్వింటాల్ కాడ నుంచి 30 క్వింటాల్ కాడికి వచ్చింది. గవర్నమెంట్ మీ సహకారం ఉందా? గవర్నమెంట్ సహకారం పోలీసు వాళ్ళు అయితే ఒక్కనే ఉన్నారు. మా సర్పంచ్, ఊరి సర్పంచ్ అంతా ఐకమత్య అనేది నడుతుంది. ఇక్కడ టికెట్స్ కట్టేం లేదన్నయ్య. ఫ్రీ దర్శనం, ఫ్రీ భోజనము అనుకున్న సౌకర్యాలు మంచిగా అవుతున్నవి. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. అన్నదానం టైమింగ్స్ ఏంటండి? ఉదయం 8 నుంచి సాయంత్రం 7-8 వరకు. మీరు ఎప్పుడు వచ్చారండి? ఏంటి ఎలా అనిపిస్తుంది? ఇక్కడే ఉన్నారు. ఎలా పాలు పంపించాము? ఎక్కడ చేశారండి? సిక్స్ మంత్ నుంచి వర్క్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎండోమెంట్ కావకుండా ఉండడం బెటర్, ఎందుకంటే వెహికల్ ఛార్జ్ ఉంటది, టికెట్ ఉంటది, రాకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇంత టైం ఫుడ్ సెంటర్ లో పెట్టరు కదా, ఒక 2 అవర్స్ పెడతారు, క్లోజ్ చేస్తారు. కాబట్టి ఎండోమెంట్ అవసరం లేదు. మామూలు ఇలా ఉండడం బెటర్ గా అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఏం చాలా బాగా మార్నింగ్ 8 పెడతారు లంచ్, అయితే ఈవినింగ్ 6 క్లోజ్ అవుతుంది. మళ్ళీ నైట్ టిఫిన్ పెడతారు. కంటిన్యూగా పొద్దున్న చీడిగా జరుగుతూనే ఉంటుంది. దర్శనం కూడా ఫ్రీ దర్శనం.